డబ్బింగ్ జానకి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులుండరు దక్షిణాదిలో సుమారు ఆరు వందల చిత్రాలకు పైగా నటించి ప్రేక్షకులను అలరించారు తొమ్మిదేళ్ల వయసులోనే నాటకాలతో మెప్పించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో విడుదలైన భూ కైలాస్తో తెరంగేట్రం చేశారు తెలుగులో గాంధీ సినిమాకు కస్తూర్బా పాత్రకు డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ జానకిగా మారారు తల్లి పాత్రలు పోషిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు తరువాత సీరియల్స్లోనూ నటించి ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు నటనలో ఆరున్నర దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన నట శిరోమణి డబ్బింగ్ జానకమ్మ ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు పంచుకున్నారు నేను నటనలో చాలా సుదీర్ఘ ప్రయాణం చేశాను అది తలుచుకుంటే గడిచిన రోజులే మంచివనిపిస్తాయి రానున్న రోజులు చాలా భయంకరంగా ఉంటాయేమో పాత రోజుల్లో అన్ని కష్టాలు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అది చాలా గొప్ప విషయం ఇండస్ట్రీలోకి ప్రతి ఆర్టిస్టు కష్టపడే వచ్చారు మా అనుభవాల వెనుక ఉన్న కష్టం మాకు మాత్రమే తెలుస్తుంది అప్పట్నుంచి ఇప్పటి వరకు చాలా మార్పులు జరిగాయి ఆ రోజుల్లో నేను ఒక పెద్ద సినిమాలో నటించి ఏడు వందల యాభై రూపాయలు తీసుకున్నాను అప్పట్లో అదే పెద్ద అమౌంట్ బస్సులో వెళ్లడానికి డబ్బులు లేక కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేదాన్ని తినడానికి తిండిలేక పస్తులున్న రోజులు ఎన్నో ఉన్నాయి వాటిని దాటుకుని వచ్చాం నా బాల్యమంతా పెద్దాపురంలోనే గడిచింది నాలుగో తరగతి చదివేటప్పుడు మొదటిసారి నాటకం వేశాను వాణకు మా అడ్రస్ ఎవరు చెప్పారో తెలియదు కాని ఇంటికొచ్చి మా నాన్నను అడిగారు అలా అశాంతి అనే నాటకంతో నా ప్రయాణం మొదలైంది ఆ తరువాత చాలా రోజులు నాటకాలు వేశాను నేను ఇండస్ట్రీకొచ్చినప్పుడే ఇండస్ట్రీలో ముగ్గురు జానకిలు ఉన్నారు షావుకారు జానకి సింగర్ జానకి నేను అందుకని నా పేరును డబ్బింగ్ జానకి చేశారు అప్పట్లో చాలామంది హీరోయిన్స్కు డబ్బింగ్ చెప్పా తర్వాత గ్రూప్ డాన్సులు కూడా చేశాను శ్రీదేవి వాళ్లమ్మ నాకు మంచి స్నేహితురాళ్లు కమ్యూనిస్టు పార్టీలకు పాటలు పాడేదాన్ని బుర్రకథలు చెప్పేదాన్ని ఒక కాదు బతకడానికి ఎన్ని దారులున్నాయో అన్నీ చేసేదాన్ని ఒకసారి నేను మా వారు బస్సులో వెళ్తుంటే ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్ మేము తెలుగులో మాట్లాడడం చూసి మీరు తెలుగువారా అని అడిగారు సినిమాల్లో నటిస్తారా అని స్టూడియో అడ్రస్ ఇచ్చారు అక్కడ స్క్రీన్ టెస్టు చేసి భూ కైలాసులో అవకాశమిచ్చారు ఆ తర్వాత వరుసగా అవకాశాలొచ్చాయి అప్పుడు నేను మొదట చంద్రమోహన్ గారింట్లో అద్దెక్కున్నాను చంద్రమోహన్ వాళ్ల ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీ ఉందని తెలిసి అడిగాను సినిమా వాళ్లకు ఇవ్వను అన్నారు రెండు నెలలు చూడండి మీకు నచ్చకపోతే వెళ్లిపోతా అని చెప్పి అందులోకి వెళ్లాను ఇండస్ట్రీలో నాకు నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రమోహన్ గారే చాలా మంచి వ్యక్తి ఇక పెళ్లి విషయానికొస్తే మాది ప్రేమ వివాహం మా పెళ్లి విషయంలో చాలా గొడవలయ్యాయి మా వారికి సంగీతం అంటే ఇష్టం నేను వేస్తున్న నాటకానికి హార్మోని వాయించాల్సిన అతను రాకపోతే ఆ స్థానంలో మావారు వచ్చారు అలా నా నాటకంలో భాగమైన అతనే నా జీవితంలో భాగమయ్యారు నాటకాలు వేయకూడదు మిలిటరీ అతన్ని చేసుకోకూడదు గృహిణిగా ఉండాలి నా జీవితానికి నేను పెట్టుకున్న షరతులివి కాని ఈ మూడూ జరగలేదు మాకు ముగ్గురు పిల్లలు ఇక సినిమా విషయానికొస్తే నేను తెలుగు తమిళం రెండింటిలో చేశాను ఎవరి మనస్తత్వానికి తగ్గట్లు వాళ్లు చూస్తారు నేను ఎక్కడ నటిస్తున్నా నా పని నేను చూసుకుని వచ్చేస్తాను కన్నడ ఇండస్ట్రీలో మాత్రం రాజకుమార్ గారి సినిమా షూటింగ్లో ఆర్టిస్టులు అందరూ కలిసి భోజనం చేసేవారు జమ్మలకడి పంబా సినిమాలో నేను ఒక కొత్త క్యారెక్టర్ చేశాను అప్పుడు నాకు మొదట ఈవీవీ సత్యనారాయణ గారు నా పాత్ర గురించి చెప్పగానే భయపడ్డాను చాలా ఇబ్బంది పడ్డా కాని ఆ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చింది మన మీద మనకు నమ్మకం ఉంటే ఏదైనా చేయొచ్చని నేననుకుంటాను భగవంతుడు మనకు శక్తినిచ్చాడు ప్రాణం ఉన్నంతవరకు నటిస్తూ ఉండాలని కోరుకుంటాను ఉన్నంతలో తృప్తిగా ఉండడమే నా ఆరోగ్య రహస్యం నేను మొదటిసారి నెగిటివ్ పాత్రలో చేసిన సినిమాలో సావిత్రి నటించారు ఆవిడప్పటికే పెద్ద స్టార్ తనతో కలిసి చాలా సినిమాల్లో నటించాను సెట్లో చాలా సరదాగా ఉండేవారు అంతేకాదు రామారావు నాగేశ్వరరావు లాంటి స్టార్స్తో కూడా పనిచేశాను నాకు రామారావు గారంటే భయం భక్తి ఆయన్ని కలవాలంటే తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్లాలి లేదంటే ఇక షూటింగ్లో బిజీగా అవుతారు ఆయన్ని చూడడం కోసం ఎంతమంది వచ్చినా విసుగు లేకుండా కలిసేవారు అది చాలా గొప్ప విషయం నాగేశ్వరరావు గారు చాలా సరదాగా ఉండేవారు నాకు భారతీరాజా గారంటే కూడా కొంచెం భయం ఆయన చెప్పినట్లు చేయకపోతే సీరియస్ అయ్యేవారు ఆయనతో చాలామంది ఆర్టిస్టులు తిట్లు తిన్నారు ఆ సినిమా క్లైమాక్స్ విరామం లేకుండా ఇరవై నాలుగు గంటలు తీశారు నా పాత్రకు మంచి పేరు వచ్చింది నేను ఈ తరంలో సినిమాల్లో యాక్టింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఒకటే చెప్తాను కొత్త తరం రావాలి ఇప్పటికే టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులొచ్చాయి ఇంకా వస్తాయి మంచిగా మన పని మనం చేస్తూ వెళ్తే ఏ రంగంలోనైనా విజయం సాధిస్తారు కష్టం లేనిది ఏదీ రాదని గ్రహించాలి నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి కె విశ్వనాథ్ గారితో నా అనుబంధం చాలా బాగుండేది సొంత ఇంట్లో చేస్తున్నట్లు ఉండేది ఆయన చెప్పిన దాంట్లో యాభై శాతం చేసినా స్క్రీన్ మీద వంద శాతం కనిపిస్తోంది నేను మెగాస్టార్ చిరంజీవితో కూడా నటించాను ఆయన మెగాస్టార్ కాకముందు నుంచే కలిసి నటించాం ప్రాణం ఖరీదు సినిమా సమయంలో నేను ఆ హీరోయిన్కు డబ్బింగ్ చెప్పాను అందరితో కలిసికట్టుగా ఉండేవాళ్లు నాకు స్టేజ్ ఆర్టిస్టుగా చేయడమే ఎక్కువ తృప్తినిచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వెండి కిరీటం గెలుచుకున్నా అలా గెలుచుకుంటే ఒక తెలియని ఆనందం ఉంటుంది హాసన్కు అమ్మ క్యారెక్టర్ చేసినప్పుడు ఆ సినిమాలో ఓ సన్నివేశంలో హాసన్ నా మీద పడి ఏడుస్తారు అప్పటికే ఆయన పెద్ద స్టార్ అయినా అలా చేశారు అది చాలా గొప్ప విషయం అందరు హీరోలు అలా చేయలేరు ఆవిడ మీద నేను పడ్డవేంటనుకుంటారు నేను కృష్ణగారితో కూడా చాలా సినిమాలు చేశా ఆయన నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాకు డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెట్టారు ఇండస్ట్రీలో నాకు కొన్ని చేదు అనుభవాలు కూడా జరిగాయి పేరు చెప్పను నాకంటే పెద్ద నటికూడా కాదు మా ఇద్దరికీ ఇచ్చారు నాకు త్వరగా తిని నిద్రపోయే అలవాటు అందుకని మాకు పంపిన బాక్స్లో కొంచెం తినేసి పడుకున్నా ఆవిడ వచ్చి చూసి క్యారేజ్ బాక్స్ను కాలితో ఒక్క తన్ను తన్నింది నేనేం పట్టించుకోకుండా నా పని నేను చూసుకున్నా నేను మావారు చనిపోయిన ఐదవ రోజు కూడా షూటింగ్కి వెళ్లాను బాబు కలెక్టర్ గారు సినిమాకు నేను డేట్స్ ఇచ్చాను అప్పుడు మావారు చనిపోయారు నిర్మాతలను ఇబ్బంది పెట్టకూడదని ఐదో రోజు షూటింగ్కి వెళ్లాను ఆ బాధను నాలోనే దాచుకుని నటించాను అంటూ చెప్పుకొచ్చారు డబ్బింగ్ జానకి